Yes. Hi, నేను అపర్ణ జాయ్ అంకుల్ కదా? Yes, కరెక్ట్. నేను అనికేత్ గారి కూతుర్ని. నాన్నగారు ఫోన్ చేసి ఉంటారు కదా? ఇక్కడ చదువుకోవడానికి వచ్చా కదా? ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ ప్లీజ్ కమ్ ఇన్. అంకుల్, నాకు తెలుసు మీరు ఒంటరిగా ఉంటారు, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమైనా ఉందా తినడానికి? ఆకలేస్తుందా? ఇప్పుడు ఇప్పుడంటే ఇంట్లో ఏం లేదమ్మా తినడానికి. అక్కడే ఉంది ఫ్రిడ్జ్, చూస్తా ఏముందో. వా, ఇది గుడ్లు. ఏ పర్వాలేదు, ఏదో ఒకటి చేసేసుకుంటా. ఎనీవే, నాలో మొహమాటం లాంటివి ఏవీ లేవు. బై ది వే, బాత్రూమ్ ఎక్కడ? బాత్రూమ్ ఇటువైపు ఉందమ్మా. షుగర్ పర్వాలేదు కదా? పర్వాలేదు, ఎంత కావాలన్నా వేసుకోండి. ఈ టైంలో టీనా? మీ సెన్స్ అంటే నీ సెన్స్ చాలా బాగుంది. నీకెలా తెలిసింది నాకు ఇప్పుడు టీ కావాలని? నాకు అనిపించింది నిన్ను చూసిన తర్వాత, నువ్వు బాగా టైర్డ్గా ఉన్నావని. ఐ హేట్ టైర్డ్నెస్. సో చార్మింగ్ బేబీ. బేబీ? షిట్, ఐఎమ్ నాట్ బేబీ, ఐ ఆమ్ లేడీ. అరే అరే, నువ్వైతే నా స్నేహితుడు కూతురువి, అండ్ యుల్ ఆల్వేస్ రిమైన్ ఎ బేబీ ఫర్ మీ. షిట్, ఎప్పటి నుండైతే ఒక అమ్మాయికి పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయో, ఇంకా ఎప్పటి నుండే తనకు అర్థమైపోతాదో వాట్ ఈస్ సెక్స్, అప్పటి నుండి ఆ అమ్మాయి లేడీ అయిపోతుంది. నేను కూడా. దట్ ఈస్ నాట్ ఫేర్. నేను నీ పాప లాంటి వాడిని. నాన్నగారిలా, కానీ నాన్నగారు కాదు. బై ది వే, నువ్వు చాలా హాట్గా ఉన్నావు, ఇంకా సెక్సీ కూడా, ఈ వయసులో కూడా. డామ్ గుడ్. అది సరే, కానీ నేను నీకు నీ రూమ్ చూపిస్తాను. నువ్వు ఎప్పటి నుంచి వచ్చావు అప్పటి నుంచి గూగులీ మీద గూగులీ లేస్తున్నావు. బెటర్ ఐ విల్ షో యూ యువర్ రూమ్. నువ్వు చాలా బాగా మాట్లాడతావు, జస్ట్ ఆసమ్. సో సో క్యూట్. హే, నా గది చూపించు, కొంచెం రెస్ట్ తీసుకుంటా. హలో. హలో, మా అమ్మాయి క్షేమంగా చేరుకుంది కదా? మొత్తం ఫస్ట్ క్లాస్. ఇది విను, తను కొంచెం స్వతంత్ర భావాలు గల అమ్మాయి. ఏంటి, అర్థమైందా? కొంచెమా? దాట్స్ అన్ అండర్స్టేట్మెంట్. చాలా ఎక్కువే. ఏంటి, ఏమన్నా? ఏం లేదు. సరే, ఇది విను, కానీ ఎంత ఖర్చు అయినా సరే మొత్తం నేనే ఇస్తాను, సరేనా? అరే చల్లే, స్నేహితుల మధ్య ఇవన్నీ ఏంటి? నువ్వైనా ఇవన్నీ నాకేం చెప్పద్దు అసలు. నేను కొంచెం పార్టీ గ్రోవర్ని, అప్పుడప్పుడు పార్టీ నుండి రావడానికి కొంచెం లేట్ అయిపోతుంది. పార్టీలు చేసుకో, అందులో నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను ఒంటరిగా ఉంటాను కదా, లేట్ నైట్లో నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను నీకు మాట చెప్తాను విను, స్వేచ్ఛగా బ్రతకడం మంచిదే, కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం. ఉఫ్, మీరు స్కూల్ హెడ్ మాస్టర్ లాగా మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్? సారీ, నేను ఒకరి దండం పెట్టడం లాంటివి చేయను. దట్స్ ఓకే.